గుడివాడలో ఆనాటి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన క్యాజినో గేమ్ వేలాది మంది డబ్బులు వదిలించుకొని రోడ్డున పడ్డారు వందలాది కుటుంబాలు బజార్ను పడ్డాయి ఆ క్యాజినో ద్వారా ఏదో కోడి పందాలు వేసుకున్నా గ్యాంబ్లింగ్ జరిగినా ఏదో కొద్ది అమౌంట్లు పోతాయి ఈ క్యాజినో ద్వారా నిలువు దోపిడి అది నిలువు దోపిడి వెళ్ళినవాడు నిలువు దోపిడి చేస్తారు అక్కడంతే గౌరవ ఆనాటి మంత్రి కొడాలి నాని గారు క్యాజినో పేరిట గుడివాడ చుట్టుపక్కల జనానికి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రేతర జనం కూడా వచ్చారండి ఆ వివరాలను చెబుతాను మీకు వాళ్ళందరికీ నిలువు దోపిడి చేస్తున్నారు గౌరవ మంత్రి గారు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు పదివేల రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు పదివేల రూపాయలు ఒక్కొక్కరు పదివేలు అయితే దాదాపు పద్దెనిమిది వేల టికెట్లు తగినాయట పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వేలు ఉంటూ పదివేలు అవే దాదాపు నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు డబ్బు చేతులు మారింది ఒక ఎంట్రీ ఫీజు ద్వారా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ సహచరులు ఏ రకంగా రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారో ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది నూట ఎనభై కోట్ల రూపాయలు ఎంట్రీ ఫీజు ద్వారా వచ్చింది తర్వాత ఆ గేమింగ్లో ఆ డ్యాన్స్ల దగ్గర అందర్ బహార్ లోనా బయట తీన్పత్తి ఇక ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగినాయి బ్లాక్ జాక్ ఇట్లా ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారింటుంది ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు ఆయన పార్ట్నర్స్ గన్నవరంలో ఉండే ఎమ్మెల్యే వంశీ గారు తదితర ఆయన క్లోజ్ సన్నిహితులు అంతా పార్ట్నర్స్ కదా వారికి వెళ్ళినట్టే కదా గద్దోలు పెట్టాం మేము ఆ రోజున క్యాజినో జరిగిందంటే మమ్మల్ని అక్కడ చూడటానికి కూడా వెళ్ళలేదు ఈ దుష్ట అవినీతితో తలమునుకుల ఈ పీకల లోతులో కూరుకుపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాజినో జరిగిన ప్లేస్ చూపిస్తాం ఆ విధానాన్ని చూపిస్తామంటే ఇక్కడ పోలీసులు కానీ వారెవరు కూడా నేను చెబుతున్నాను ఈ రోజున ఆ పోలీసులకు కూడా ముసలం పట్టింది పోలీసులు కూడా ఇందులో తప్పించుకోలేరు ఈ కేసులో ఆ రోజున మేము వెళ్ళి చూసిస్తే ఒక రకంగా ఉండేది అక్కడ ఏం లేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు ఆనాడు డీజీ సవంగ్ గారు కావచ్చు అక్కడ డిఎస్పి సత్యానందం కావచ్చు అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ ముసలం పట్టింది మీ అందరికీ ఈ క్యాజినో పాపం మీ అందరికీ ఊరికపోదు ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన పాపం మీకు ఊరికే పోదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మేము గగ్గోలు పెడితే మా మీద తిరుగు కేసులు పెట్టారు కుట్ర కేసులు పెట్టినారు వాళ్ళు రామయ్య కుట్ర చేస్తారండి సభ్యతా సంస్కారాలకు మారిపోయారు మేము మేము కుట్ర చేస్తాం కుట్ర కేసు పెట్టినారు వీళ్ళ దంపలు దాగాడు మేము అంటే ఏ రకంగా అవినీతికి ఏ రకంగా కొమ్ముగొస్తుంది ఆ రోజున సవాంగ్ గారి నేతృత్వంలో ఆనాడు పనిచేసిన పోలీస్ శాఖ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం శాసనసభలో ప్రస్తావిస్తే రిపోర్ట్ కాల్ఫర్ చేస్తేనే వస్తుందన్నారు ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు ఇంతవరకు రిపోర్ట్ పెట్టలేదండి ఈ అవినీతితో తాండవిస్తున్న ఈ ప్రభుత్వం అవినీతి అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకో అంత ఇష్టం నాకు తెలియదు అవినీతి చేసే వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు ఆయన చాలా గౌరవప్రదంగా మాట్లాడతాడు అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు మినిస్టర్లతో ఆయన చాలా గౌరవప్రదంగా చూస్తాడు అవినీతి చేసే వాళ్ళని లేకపోతే నా రిపోర్ట్ ఏమైందండి ఆ శ్రీనివాస్ నూజుడు డిఎస్పి రిపోర్ట్ ఇంతకాలం ఉంటుందా క్యాజినో జరిగిందా లేదని ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి అన్నీ బయటపడుతున్నాయి ఆనాడే చికోటి ప్రవీణ్ గురించి చెప్పాం వాడే ఇక్కడ తీసుకొచ్చాడు వాడు వంశీకి అత్యంత సన్నిహితుడు అని చెప్పాం ఇదిగో ఎమ్మెల్యే వంశీ చికోటి ప్రవీణ్ ఇతనే చికోటి ప్రవీణ్ ఫోటో ఇదిగో
ఈ వంశీ చెప్పగలరా కాజునకు నాకేం సంబంధం, చికోటి నా ఫ్రెండ్ అని చెబుతాడు, ఏం చెబుతాడు? ఓకే, దీని మీద ఏమి ఎంక్వైరీ జరగలేదు, అట్లాగే కాలం గడిపేశారు. దాదాపు 7వ నెల ఇది అట్లాగే ఉన్నది. కానీ ఇది రావణ కాష్టంలాగా, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ పోలీస్, ఒక్కసారి ఆలోచన చేయండి, ఇది అంతటితో పోలేదు. రావణ కాష్టంలాగా కాలుతూ ఉన్నది ఇది. రావణ కాష్టం కాలదండి, ఇప్పుడు కూడా వేడిగానే ఉంటుంది, సెగ ఎప్పటికీ తగులుతుంటుంది. ఎక్కడైతే రావణాసురుణ్ణి క్రిమేట్ చేశారో, దహనం చేశారో, ఆ వేడి ఇప్పుడు కూడా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు, చరిత్రకారులు, పౌరాణిక పెద్దలు. ఆ రకంగా ఈ క్యాజినో సెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే కేరళ నుంచి కూడా వందలాది మంది వచ్చారు, కేరళ రాష్ట్రం నుంచి. పాత్రికేయ సోదరులారా, కేరళ రాష్ట్రం నుంచి కూడా ఈ క్యాజు గుడివాడలో మంత్రి నిర్వహిస్తున్న ఈ క్యాజునో పాల్గొనటానికి కేరళ నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చారు. ఇక్కడ గేమ్ వన్ సైడ్ జరిగిన విధానాన్ని చూచి కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తామన్నారు. కేరళ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. మా వాళ్ళు వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు గుడివాడలో నిర్వహించబడిన క్యాజినోలో అని. ఎంక్వైరీ చేసిన పని లేదు. ఈ ముఖ్యమంత్రి గారు సిస్టమ్స్ తెలుసా అసలు మీకు? చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు భజన బృందానికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏమి జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ముడిపెట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చ కుక్కల్లాగా మొరిగి ఇంటికి వెళ్ళి పూడుకోవటం అలవాటైంది. ఈరోజు చికోటి కేసన వ్యవహారాల్లో ఈడీ దాడి చేసింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, గుడివాడలో నాకు సంబంధం ఉంది, ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఇదేదో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఈ తీసేసినటువంటి తహసీల్దారు పనికిరానటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు, అతని భజన బృందం మీడియా దగ్గర పిచ్చి కుక్కలాగా మొరుగుతున్నాయి. నేను ఒకటే దమ్ముంటే రామోజీరావు కావచ్చు, ఈనాడు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే టీవీ 5 బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ నలుగురు 420లో ఎవడికైనా కావచ్చు, గంటలు గంటలు గుడివాడలో క్యాషినా జరిగింది, వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, బొచ్చు జరిగింది, భోషణం జరిగింది అని చెప్పి 10-10 రోజులు ఒక్కొక్కటి టీవీల్లో నా బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, క్యాషన్ అని చెప్పి వేసినటువంటి సౌటలో, ఈ దద్దమ్మలో, ఈ సుంటలో, ఈ నలుగురు 420 గళ్ళు ఏపీ ఎప్పుడు ఈడీ రైడ్ జరిగింది కదా, దమ్ముంటే వెళ్ళమనండి, మేము ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పారు కదా, ఇక్కడ ఏదో బొచ్చు పీకటాకి ఏదో నిజ నిర్ధారణ కమిటీ సేకరించామని చెప్పాడు కదా, మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, మీ నలుగురులో ఎవడన్నా ఒక్కడన్నా మగాడు ఉంటే వెళ్ళండి, ఈడీ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి గుడివాడలో మీరు ఏం ఆధారాలు సేకరించారు, గుడివాడలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, మా మీద కేసు పెట్టించండి. ఇవన్నీ కూడా పనికిరాని చౌట దద్దములు నలుగురు. ఏదో మీడియా ఉంది కాబట్టి నలుగురు పిచ్చ కుక్కలు పొలవ ప్యాకెట్లు కాసిపడేటువంటి వరలరామయ్య లాంటి విధవలను కూర్చోబెట్టి ఈ పనికి మాలినటువంటి సొల్లుగాళ్ళు పొద్దున్నే సాయంత్రం టీవీలు దగ్గర కూర్చుని ఏదో కొంపలు అంటుకుపోయినాయి, ఇక్కడేదో జరిగిపోయింది, ఊళ్ళో పెళ్ళి కుక్కలాడేవాళ్ళలాగా అతనేదో క్యాషినా పెట్టుకుని ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అతని మీద ఈడీ దాడి చేస్తే బోడిగుండుకి మోకాళ్ళకి ముడిపెట్టినట్టు ఈ గుడివాళ్ళు ఏదో జరిగింది బొచ్చు బీగుతాం అని చెప్పి ఇటువంటి పనికిరానటువంటి వెధవ మాటలో ఈ వెధవ మీటింగులు ఆపేసి ఈ పనికిరానటువంటి చౌటలో దద్దమ్మలు ఈ 420 వాళ్ళ నలుగురు ఎవడైనా మగాడు ఉంటే వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు, వీళ్ళు టీవీలో గంటలకు గంటలు చూపించినటువంటి ఆధారాలు ఈడీ వాళ్ళకి ఇమ్మనండి, నన్ను అరెస్ట్ చేయించమనండి,
గుడివాళ్ళు ఏం జరిగింది రాష్ట్రపతి చెప్పమనండి. వీళ్ళ దగ్గర ఏమీ లేవు, సొల్లుగాళ్ళు అనమాట. నా కొడుకులు 420 గాళ్ళు నలుగురు, ఏదోటి సొల్లు పెట్టుకుని ఈ రామయ్య లాంటి పనికిరానటువంటి వెధవంలో నలుగురిని కూర్చోబెట్టుకుని ఏదో అల్లరి చేసి బతకాలనుకుంటున్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలో పిచ్చి పిచ్చి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేస్తే జనమేమి నమ్మరో. ఈ నలుగురు 420 గాళ్ళు అని చెప్పి ఇప్పటికీ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ 420 గాళ్ళ మాటలు ఎవడో కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు.